క్రెడాయ్ తెలంగాణ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంది. 2023 నుంచి 2 ఏళ్లపాటు ఈ నూతన కార్యవర్గ పదవీకాలం ఉంటుంది. దీనికి అధ్యక్షుడిగా వరంగల్కు చెందిన ప్రేమ్ సాగర్ రెడ్డి ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు మురళీకృష్ణారెడ్డి చైర్మన్గా వ్యవహరిస్తారు. అయితే ప్రెసిడెంట్ ఎలెక్ట్గా గిరిధారి హోమ్స్ ఎండీ ఇంద్రసేనారెడ్డి ఎన్నికయ్యారు. ఆయన 2025 నుంచి 2 ఏళ్లపాటు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఇందుకు సంబంధించి జరిగిన ప్రెస్ మీట్లో క్రెడాయ్ ఆఫీస్ బేరర్స్ ఏమన్నారో మీరే చూడండి. అంటే మన హైదరాబాదే కాదు, మన తెలంగాణే కాదు, యావత్ భారతదేశం అంతా కూడా అంటే కని విని ఎరగని రీతిలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎక్కడికో వెళ్తున్నది. భారతదేశంలో ఉన్న ఆల్ మెట్రో సిటీస్ కాదు అన్నింటినీ అధిగమించి ఈరోజు 100 కోట్లు దాటి ఎకరం విలువ దాటిపోయిందంటే దాన్ని ఇక మనందరం ఆలోచించాల్సిన విషయం కూడా కొంత ఉంది. సామాన్య మానవుడు ఏ విధంగా బ్రతకాలి అనేది కూడా దాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అన్ని అందరి మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మా ఇండస్ట్రీ కూడా కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఆలోచించదగ్గ విషయం ఇది. రాష్ట్రంలో కొన్ని జోన్ వైజ్ కొన్ని ప్రభుత్వం ఐడెంటిఫై చేసి అది జోన్లు ఫిక్స్ చేసింది, కానీ రివైజ్డ్ మాస్టర్ ప్లాన్ చేయాలని చెప్పేసి 10 సంవత్సరాల నుంచి మనం ప్రయత్నం చేస్తున్నాం, ప్రభుత్వానికి విన్నతి చేస్తున్నాం. ఇప్పటి వరకు మాస్టర్ ప్లాన్ గురించి ఏ టౌన్ కానీ ఏది కానీ హైదరాబాద్ కూడా ఎలాంటి మాస్టర్ ప్లాన్ రాలేదు. కంబైన్డ్ స్టేట్లో ఉన్న మాస్టర్ ప్లాన్లో అదేవిధంగా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ అవసరం లేని కొన్ని జోన్లను దాంట్లో పెట్టి మిగతా జోన్లలో ఎక్కడ లేని డిమాండ్ పెరుగుతూ పోతున్నది. ఇప్పుడు సపోజ్ రామచంద్రాపురం నుంచి తీసుకొని సంగారెడ్డి వరకు వెళ్తే ఆ జోన్ అంతా మీకు పెరియర్బన్ జోన్ అని ఉంది. పెరియర్బన్ జోన్లో ఓన్లీ 25% మాత్రమే మేము మీకు కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఉంటుంది. సో ఈ రోజు వరకు కూడా పెరియర్బన్ జోన్లో ఒక్క లేఅవుట్ పర్మిషన్ శాంక్షన్ కాలేదు. వి షేప్స్ అవర్ బిల్డింగ్స్ అండ్ ఆఫ్టర్ వర్డ్స్ అవర్ బిల్డింగ్స్ షేప్స్ అస్. ముందుగా మనం మన బిల్డింగ్స్కి ఒక రూపాన్ని ఇస్తాం, ఆ తర్వాత ఆ బిల్డింగ్స్ ఆ ప్రాంతానికి ఆ ప్రాంత ప్రజలకి కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త ఆవిష్కరణలతో కొత్త పరిచయాల్ని కలిపి అక్కడి రూపురేఖల్ని మార్చి ప్రపంచ స్థాయి ప్రగతి వైపుకు తీసుకెళ్తూ ఉంటాయి. దాంట్లో బిల్డింగ్స్ పాత్ర ఎంతైనా ఉంటుంది. ద గ్రేట్ స్ట్రక్చర్స్ బిల్డింగ్స్ ఇన్స్పైర్స్ అస్, మోటివేట్స్ అస్, రేజ్ అవర్ స్టాండర్డ్స్, ప్రజల జీవన ప్రమాణాలని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూ ఉంటాయి. మొన్నటి హైటెక్ సిటీ కావచ్చు, బిల్డింగ్స్ నియర్ హైటెక్ సిటీ, ఆ తర్వాత హైటెక్ సిటీ తర్వాత చుట్టుపక్కల వచ్చిన బిల్డింగ్స్ కావచ్చు, నిన్నటి ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, టుడేస్ నియోపోలిస్, హైదరాబాద్ని కానీ హైదరాబాద్ని అండ్ తెలంగాణని ప్రపంచ పటంలో ప్రత్యేకంగా నిలబడంలో నిలుపుతూ వరల్డ్ క్లాస్ కంపెనీస్ లైక్ యాపిల్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఎక్సెట్రా వాళ్ళ సెకండ్ క్వార్టర్స్కి అంటే బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది వరల్డ్లో అంటే హైదరాబాద్ అని వాళ్ళందరినీ క్యూ కట్టేలా చేస్తూ మన అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఎంతో తోడ్పాటు చేయడం జరుగుతుంది.